RRR, రౌద్రం రణం రుదిరం పేరుతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న ఉగ్రవాదం కారణంగా అక్కడ థియేటర్లు అన్నీ మూతపడిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఎవరూ కూడా థియేటర్లను తెరవడానికి ప్రయత్నించలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు భద్రతా బలగాలు చెక్ పెడుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్లో 3 దశాబ్దాల అనంతరం సినిమా హాళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఉగ్రవాదం కారణంగా ఇక్కడి థియేటర్లన్నీ మూతపడడంతో వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వమే మల్టీప్లెక్స్ నిర్మించింది. దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ పుల్వామాలో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ను ఆదివారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్ యూత్ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. ఇవి బహుళ ప్రయోజక సినిమా హాళ్ళని సింహా చెప్పారు. ఇక్కడ సినిమాల ప్రదర్శనలతో పాటు సమాచారం, యువత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఇక 1980 చివరి వరకు కాశ్మీర్లో 15 సినిమా హాళ్లు పనిచేశాయి. వాటిలో 9 ఒక్క శ్రీనగర్ ప్రాంతంలో ఉండేవి. ఇక మళ్ళీ ఇంతకాలానికి వెండితెర వెలుగులు విరజముందుంది. శ్రీగర్నగర్లోని సోమవార ప్రాంతంలో నిర్వహించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్ మంగళవారం ప్రారంభం కానుంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో 3 థియేటర్లు ఉన్నాయి. లాంగ్ సింగ్ చెడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి. ఒకప్పుడు కశ్మీర్ షూటింగ్కు స్వర్గధామనంగా ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్ వినోదాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ సినిమా హాల్లో నేటి నుంచి RRR సినిమా రిలీజ్ కాబోతోంది.